वेलकम टू रीमेक्स किंग चैनल काल्ल पगुल्लु तग्गालंटे कलबंद जेल्लो पसुपु कलिपि रास्ते बागा तग्गुतायि इंका निम्मकायनु रेंडु चेक्कलुगा कोसी आ रसान्नि अरिकाल्लल्लो रुदुते पगुल्लु मंटलु तग्गुतायि गोरिंटाकु नूरि आ रसान्नि रासिना कूडा बागा पनिचेस्तुंदि पिल्ललकु गानि पेद्दवारिकि गानि षू वेसुकुन्नप्पुडु काल्ल वेल्ल मध्य पासिनट्लै दुरदलु वस्तायि इवि तग्गालंटे కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే వెంటనే తగ్గిపోతాయి. చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్ళు తగ్గాలంటే అరకప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి చల్లార్చిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా 2 వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి. చలికాలంలో ఆడ మొగ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి పాదాలైనా పగలడం సహజం. దీంతో పాటు కాళ్ళు కూడా గరుకుగా మారుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పబోయే పలు చిట్కాలను పాటిస్తే కాళ్ళు పాదాలను సంరక్షించుకోవడంతో పాటు వాటిని మృదువుగా ఉంచుకునే వీలుంది. బొప్పాయి గుజ్జులో 4 చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరిచేరవు. రోజ్ వాటర్, గ్లిసరిన్ సమపాలలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి కొంత సమయం తర్వాత కడిగేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి పాదాలు మృదువుగా మారతాయి. దీన్ని కాళ్ళకు కూడా రాసుకోవచ్చు. పాదాలు మృదువుగా తయారవ్వాలంటే 4 చెంచాల ఓట్ మిల్ పొడి, 3 చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దన చేసి అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృత కణాలు, డెడ్ సెల్స్ కూడా తొలగిపోతాయి. 1/2 బకెట్ నీళ్లలో చెంచా కొబ్బరి నూనె, చెంచా వంట సోడా, చెంచా విటమిన్ ఈ నూనె వేసి అరగంట సేపు కాళ్ళు అందులో ముంచేలా ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేయడం ద్వారా పాదాలు మృదువుగా ఉంటాయి. నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. చివరగా ఒక బెస్ట్ చిట్కా ఏంటంటే, కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే నిమిషం పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి గరుకు రాయితో 2 రోజుల పాటు రుదితే కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.